పాటు కనిపిస్తున్న ఈ స్పెషల్ గెస్ట్ కోసం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు. 80 ఇయర్స్ ఏజ్ నుంచి 5 ఇయర్స్ బేబీ వరకు హర్ష సాయి తెలియని వారు ఎవ్వరూ లేరు. హర్ష సాయి నేమ్ కాదు, ఒక బ్రాండ్. ఏజ్ 23, కానీ దాన్ని చేసే వీడియోస్ మాత్రం కొన్ని కోట్ల మంది ప్రజలకు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇండియాలో తెలుగు డిజిటల్లో 1గా ఉన్నారు. పాన్ ఇండియా డిజిటల్ క్రియేటర్స్లో హర్ష సాయి 1. తన వాయిస్తో, తన కంటెంట్తో, తన హెల్పింగ్తో కొన్ని కోట్ల మంది ప్రజల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. హర్ష సాయి ఎవరు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా, పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత రిచ్చా లేకపోతే తనే రిచ్చా, ఇది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. సామాన్యుల మనుషుల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్, ఎంతోమంది క్రియేటర్స్ వరకు అసలు హర్ష సాయికి మనీ ఎలా వస్తుంది, ఇంత మనీని ఎలా అందరికీ పంచిపెడుతున్నాడు, ఇంత మనీని ఎలా హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వచ్చు, అండ్ అలానే బార్బర్ షాపు కానివ్వచ్చు, పెట్రోల్ బంక్ వన్ డే ఓపెన్ కానివ్వచ్చు, ఇవన్నీ అసలు తను ఎలా చేస్తున్నారు అనేది ఎంతోమందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, హర్ష సాయి తను ఏదైతే కంటెంట్ని క్రియేట్ చేసుకొని తన వీడియోస్ త్రూ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది మాత్రం ప్రజలందరికీ కూడా ఆ వచ్చే ఇన్కమ్తోనే ఎంతోమంది పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు. బట్ తన కంటెంట్ని తనే క్రియేట్ చేస్తూ, తన వీడియోస్ని తనే ఎడిట్ చేసుకుంటూ, తన కాన్సెప్ట్ని తనే కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఎంతోమంది ప్రజలకు హెల్ప్ చేస్తే ఎంతోమంది తనని చూసి ఇన్స్పైర్ అవుతారన్న కాన్సెప్ట్తో వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతోందని చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. బట్ మా సుమన్ టీవీకి హర్ష సాయి గారు వచ్చిన తర్వాత అసలు తనతో చాలా టైం నేను డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, తన యొక్క సింపుల్ సిటీ కానివ్వచ్చు, లేదు అంటే తన యాటిట్యూడ్ లెవెల్స్ కానివ్వచ్చు, ఎంతో ప్రజెంట్గా కూల్గా ఉంటుంది. తను చేసే వీడియోస్ అన్నీ కూడా ఎంతోమందికి ఇన్స్పైర్ అవ్వాలని, అది చూసి ఎంతోమందికి హెల్ప్ అవ్వాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ చాలామంది పొలిటికల్ లీడర్స్ కానివ్వచ్చు, సెలబ్రిటీస్ కానివ్వచ్చు, క్రియేటర్స్ కానివ్వచ్చు, ఎంతోమంది అసలు ఆలోచిస్తుంది ఏంటంటే, హర్ష సాయి ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు హర్ష సాయి గారు. సో ఇప్పటికీ కూడా హర్ష సాయికి మనీ ఎలా వస్తుంది, తను ఇంతమందికి అసలు ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది చాలామందికి తెలియకుండా ఒక డౌట్గా ఉండిపోయారు. బట్ వెరీ సూన్ తన నోటితో తనే చెప్పే రోజు రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అలానే ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుందాం.